మిస్టీరియస్ క్రైమ్ కేసుల్ని సాల్వ్ చేయడం కత్తి మీద సామె. తెలివైన హంతకులు ఎప్పుడూ పోలీసులకు సవాల్ విసురుతూనే ఉంటారు. ఆధారాల్ని మాయం చేయడమే కాదు, పోలీసుల్ని పక్కదారి పట్టించేందుకు లేనిపోని అయోమయం సృష్టిస్తారు. అలాంటి కేసుల్ని రొటీన్గా డీల్ చేస్తే పరిష్కారం కావు. కాస్త కొత్తగా ఆలోచిస్తే తప్ప నేరస్తులెవరో కనిపెట్టడం కష్టం. అలాంటి ఓ కేసు హైదరాబాద్ పోలీసులకు తగిలింది. టెక్నాలజీని అందుపుచ్చుకుంటున్న మన పోలీసులు ఆ కేసును ఎలా డీల్ చేశారన్నదే ఇవాళ ఎపిసోడ్. ఆ కొత్త జంట ఊరి నుంచి సిటీకి వచ్చింది, వారం పాటు ఎంజాయ్ చేసింది. తీరా తిరిగి ఊరెళ్ళిపోదామనుకునేలోపే జరిగింది ఓ ఘటన. ఆ మలిపే ఈ కథను అరుదైన కేసుగా మార్చేసింది. అదేంటో, ఏం జరిగిందో తెలుసుకుందాం. చెప్పండి, ఏంటి సమస్య? సార్, నా పేరు అభిషేక్, నా భార్య పేరు రమ్య, మాది వరంగల్. 2 నెలల కిందటే మాకు పెళ్ళైంది. హైదరాబాద్ చూద్దామని వారం రోజులు టూర్ వేసుకున్నాం. సిటీ అంతా తిరిగాం, టూరిజం ప్లేస్లన్నీ చూసాం. సినిమాకెళ్ళాం, షాపింగ్ చేశాం. ఒక మాటలో చెప్పాలంటే ఫుల్ ఎంజాయ్ చేశాం. తిరిగి వాళ్ళ రాత్రికి వరంగల్ వెళ్ళిపోవాల్సిందే. ఇంతలో రమ్య మిస్ అయింది. మీ వైఫ్ ఎలా మిస్ అయ్యారు? సార్, మేం కోటీలో షాపింగ్ చేస్తుండగా మనీ కావాల్సి వచ్చింది. దగ్గర్లోనే ఏటీఎం ఉందని తెలిసింది. నువ్విక్కడే ఉండు, నేను వెళ్లి మనీ తీసుకొస్తా అన్నాను. ఏటీఎం ఎక్కడుందా అని వెతుక్కుంటూ ముందుకెళ్లాను. పది నిమిషాల తర్వాత మనీతో తిరిగి వచ్చాను. తీరా చూస్తే అక్కడ తను లేదు. చుట్టూ చూశాను, ఎక్కడా కనిపించలేదు. వెంటనే తన మొబైల్కి కాల్ చేశాను, స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఏమైందో తెలీదు. అక్కడున్న ఒక అతన్ని అడిగాను, ఇప్పుడే ఆటో ఎక్కి వెళ్ళిపోయిందన్నాడు. మరొకతను అడగ్గా ఎవరో కుర్రాడొచ్చాడని అతనితో వెళ్లిపోయిందని చెప్పాడు. అక్కడున్న టీ స్టాల్లో కుర్రాడిని అడగ్గా ఓ కారు వచ్చిందని, అందులో వాళ్ళు ఆమెతో మాట్లాడారని, ఆ తర్వాత ఆమె కారు ఎక్కి వెళ్లిపోయిందని చెప్పారు. ముగ్గురు 3 రకాలుగా చెప్పడంతో నాకేం చేయాలో తెలియలేదు. సార్, మీరే చెప్పాలి, తనేమైందో మీరే కనిపెట్టాలి. ముగ్గురు 3 రకాలుగా చెప్పారంటున్నారు కదా, ఆ ముగ్గురులో ఎవరు చెప్పిందైనా కరెక్ట్ అని మీకు అనిపిస్తోందా? సార్, హైదరాబాద్లో మాకెవరు చుట్టాలు లేరు. అందువల్ల తను ఆటో ఎక్కి ఎవరి దగ్గరికి వెళ్లే పరిస్థితి లేదు. కాబట్టి మొదటి అతడు చెప్పింది కరెక్ట్ కాదు. సిటీలో ఆమెకెవరూ తెలియరు, కాబట్టి ఎవరు అబ్బాయితో వెళ్ళిందన్నది నిజం కాదు. ఇక టీ స్టాల్లో కుర్రాడు చెప్పినట్లు కారెక్కి వెళ్లిపోయిందన్నది నిజం కావచ్చు. ఎందుకంటే ఆ కారులో వాళ్ళు ఆమెకి ఏవో మాయమాటలు చెప్పుంటారు. ఆమె అసలే అమాయకురాలు, వాళ్ల మాటలు నమ్మి కారెక్కిందేమో అనుకుంటున్నా. అయితే సెల్ స్విచ్ ఆఫ్ చేసి ఉందంటే వాళ్ళు ఖచ్చితంగా ఆమెను కిడ్నాప్ చేశారేమో అనిపిస్తోంది. మీరే కాపాడాలి సార్. ఇది జరిగి ఎంతసేపు అయింది? కిడ్నాపర్ల నుంచి ఏదైనా కాల్ వచ్చిందా? సార్,
ఇదంతా గంట కిందటే జరిగింది, ఇంకా ఏ కాల్స్ రాలేదు. రైట్, మీరు చెప్పింది కరెక్ట్ కావచ్చు. కారు వాళ్ళు మభ్యపెట్టి కిడ్నాప్ చేసుండొచ్చు. మీరేం కంగారు పడకండి, ఆమె ఎక్కడుందో ఖచ్చితంగా కనిపెడతాం అన్నట్టు. ఆమె ఫోటోలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి సార్. ఓకే ఓకే, ఓ రెండు క్లోజ్ ఫోటోల్ని మా వాట్సాప్ నెంబర్కి పంపండి. మన వాట్సాప్ నెంబర్ ఇచ్చి ఆ ఫోటోలు ఎఫ్ఐఆర్ సంగ చూడు. రైట్, మీరు నిశ్చింతగా ఇంటికెళ్ళండి, ఆమె అప్డేట్స్ తెలియగానే కబురు పంపుతాం. మీకెవరైనా ఫోన్ చేస్తే వెంటనే మాకు కాల్ చేసి చెప్పండి. ఓకే సార్. ఏటీఎంకు వెళ్ళి రావడానికి ఓ పావు గంట పట్టుంటుంది. ఆ పావు గంటలోనే కిడ్నాప్ ఎలా జరుగుతుంది? అయితే ఇక్కడ మనం ఇంకో విషయం గమనించాలి. ఆ కారు ఎవరిది? ఎలా కిడ్నాప్ చేశారు? కిడ్నాప్ చేస్తుంటే ఆమె అరవలేదా, లేక కావాలనే ఆమె కారెక్కి వెళ్లిపోయిందా? అసలు ఆమె తీసుకెళ్లింది కారేనా, లేక ఇంకెవరైనానా? చాలా డౌట్లు వస్తున్నాయి. ఈ కేసులో పట్టుబడదాం. మిస్టరీగా మారిన ఈ కేసులో పోలీసులకు దొరికిన క్లూ ఏంటి? షార్ట్ బ్రేక్ తర్వాత.